మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి రథసప్తమి ఎంతో మహిమాన్వితమైన రోజు ఈ రోజు గోవుకు ఈ ఒకటి తినిపిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు సూర్యగ్రహణంతో సమానం ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు తప్పక కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే అష్ట దరిద్రాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే రథసప్తమి రోజు జన్మ జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవడానికి ఏం దానం ఇవ్వాలో గోదమల దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ సప్తమి రోజును హిందువులు రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి సూర్యుని ఆరాధించే పండుగ దీనిని సూర్య జయంతి లేదా సౌర సప్తమి లేదా మహాసప్తమి అని కూడా పిలుస్తారు సూర్య భగవానుణ్ణి ఆ మహాశివుడు సృష్టించింది మాఘశుద్ధ సప్తమి రోజే కాబట్టి ఈ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు సూర్యుని గమనం ఏడు గుర్రాలు కల బంగారు రథం మీద సాగుతుందని వేదాలు చెప్తున్నాయి సూర్యుని రథానికి ఒకటే చక్రం దానికి ఆకులు ఆరు గుర్రాలు ఏడు రథసారథి అనూరుడు సూర్యునికి సంవత్సరం అంటే ఒక చక్రం ఈ విశ్వమే ఒక రథం రథచక్రానికి ఉండే ఆరు ఆకులే ఆరు ఋతువులు ఛందస్సులే ఏడు గుర్రాలు ఈ రథసప్తమి నుండి చీకటి చలి తొలగి అనగా మాయ తొలగి కాంతియుగం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన ఈ రథసప్తమి నుండే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తిగా కనిపిస్తుంది ఈ రోజు నుండి వేసవికాలం మొదలైనట్లే లెక్క ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి దీనిని సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణం చేయాలని పెద్దలు చెప్తారు ఈ రోజు అరుణోదయ వేళ చేసిన స్నాన జప తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి ఈ రోజు అరుణోదయ వేళ స్నానం చేసి సూర్య భగవానుణ్ణి ఆరాధించటం మహాపుణ్య ఫలప్రదమని ఆరోగ్యకరమని అకాల మృత్యు పరిహారమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి అరుణోదయ కాలం అనగా సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట 36 నిమిషాలకు ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగు పండ్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు వాకులను రేగి పండ్లను తలపై పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకొని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి నేలలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో ఒకటి జిల్లేడు రెండవది రేగు చెట్టు అందువల్ల ఈ రెండు మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అలానే ఆమ్లగుణాలు కలిగిన రేగిపండు మరియు జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో
మీరు చదవాల్సిన ఆ శ్లోకం ఏంటంటే యజ్జజన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అని శ్లోకం చదవాలి అంటే ఏడు జన్మలలోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఇక ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన విధి ఒకటి ఉంది ఈ రోజు సూర్యోదయానికి ముందు ఇలా స్నానం చేశాక రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో జిల్లేడు వాకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి సూర్యుని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగేలా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు ప్రతిరోజు మనిషి చేసే ఏడు రకాలైన పాపాలను చిత్రగుప్తుడు లెక్కించి తన చిట్టాలో భద్రపరుస్తాడు అలానే పుణ్యాలు కూడా లెక్కించి తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు మీరు అనుకోవచ్చు నేను ఎవరికి ద్రోహం చేయలేదు కదా నాకు పాపాలు అంటవు కదా నేను ఎందుకు ఈ రోజు ఇలా స్నానం చేయాలి అనుకోవచ్చు కానీ మీరు తెలియక కూడా కొన్ని తప్పులు పాపాలు చేసి ఉండవచ్చు మీరు దారి వెంట నడిచి వెళ్తున్నా లేదా వాహనంపై వెళ్తున్నా కొన్ని చీమలు మీ కాలి కింద పడి చనిపోయినా అది కూడా పాపాలుగా లెక్కించి చిత్రగుప్తుడు తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు అలానే మీరు మీ చేతులతో లేదా మీ నోటితో ఎవర్నైనా బాధపెట్టి ఉంటే అవి కూడా పాపాలుగా పరిగణింపబడతాయి అందుకే ఏడు రకాల పాపాలుగా విభజించి వారి వారి పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు కానీ ఎంతో పవిత్రమైన ఈ రోజు మీరు ఇలా అరుణోదయ కాలంలో శిరసుపైన ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగి పండ్లను ఉంచి తలస్నానం చేస్తే చిత్రగుప్తుడు ఆ రోజు వరకు చేసిన పాపాలన్నింటినీ తొలగించి రథసప్తమి స్నానపుణ్యాన్ని లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు ఆ విధంగా మీరు సూర్యలోకాన్ని పొందవచ్చు అలానే ఈ రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోధుమలంటే సూర్యుడికి ఎంతో ఇష్టం స్నానం చేశాక ఒక పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక వస్త్రం ఏర్పాటు చేసి ఆ పీట మీద గుప్పెడు గోధుమలు పోయాలి ఆ గోధుమల మీద ఒకదానిపై ఒకటి రెండు ప్రమిదలు ఉంచి ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి పన్నెండు అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం పన్నెండు రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు అలానే సూర్యుడికి పన్నెండు పేర్లు కూడా ఉన్నాయి అవి మిత్ర రవి సూర్య భాను ఖగ పోష హిరణ్యగర్భ మరిచి ఆదిత్య సవిత అర్క భాస్కర అనే నామాలు ఉంటాయి అందుకే ఆయన్ను ద్వాదశాత్మకుడు అని అంటారు అందుకే పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ రోజు ఇలా చేసినట్లయితే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక ఈ రోజు రెండు వస్తువులను దానం చేస్తే నవగ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏంటంటే ఒకటి గొడుగు రెండవది పాదరక్షలు అంటే చెప్పులు ఈ రెండు ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రథసప్తమి రోజు ఈ రెండింటిలో ఏ ఒకటి దానం చేసినా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఇక రథసప్తమి రోజు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది గోధుమలు అంటే ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం ఆ గోధుమలను నానబెట్టి గోవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగులేని విధంగా విజయం కలుగుతుంది గోవు కళ్ళల్లో సూర్యచంద్రులు నివాసం ఉంటారు కాబట్టి మీరు గోవుకు ఎంతో శక్తివంతమైన ఈరోజు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు.